కమిషనర్ గారు కొత్తగా మన కామారెడ్డి మున్సిపాలిటీకి అధికారాలు చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగానే నెల రోజుల కిందట వారు వచ్చిన సందర్భంగా గౌరవపూర్వకంగా వారిని కలిసి మా సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలనేది మనం కోరడం జరిగింది, కలవడం జరిగింది. ఆ తర్వాత కూడా వారికి మన సమస్యలు వివరించడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు వేసవి కాలం ప్రారంభమైంది కాబట్టిగా కార్మికులకి ఇప్పటికే మొన్న రీసెంట్లీ వారం రోజుల కిందట ఒక వర్కర్ కూడా అంటే తను వయసురీత్యా కూడా కొంత పెద్ద వయసు ఉన్నది, ఈ ఎండలు ముదురుతున్న కాలంలో పని చేసిపోయిన తర్వాత కూడా వారు కొంచెం అకాల మరణం చెందడం కూడా జరిగింది. కాబట్టిగా మేము ఏమడుగుతున్నామంటే వారికి అడిగాము, సమ్మర్ వచ్చింది కాబట్టిగా మా పనులు కూడా ఉదయం 5 గంటల నుంచి ప్రారంభిస్తే 12 గంటల వరకు ఒక పూటలో కొంచెం మా పనులు ఎండ తీవ్రతను బట్టి కొంచెం ఆ రకంగా సహకరించాలనేది వారిని అడిగాం. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. బకాయి వేతనాలు కూడా వెంటనే ఇప్పటికే శానిటేషన్లో ఉన్న 2 నెలల బకాయిలకు 1 నెల వేతనం నిన్ననే చెల్లించడం జరిగింది. ఇప్పుడు ఆ క్లియర్ చేయడానికి చెక్ చేయటం జరిగింది. ఇంకొక నెలది కూడా వెంటనే చేసే ప్రయత్నం చేస్తామనేది అని అన్నారు. గత 38 నెలల నుంచి వారు రాకముందు నుంచే ఈ మున్సిపాలిటీలో పిఎఫ్పిఎస్ఐ సమస్య ఉన్నది. వారికి చెప్పిన తర్వాత వారు వెంటనే స్పందించి ఈ 35 నెలలకు సంబంధించిన పిఎఫ్పిఎస్ఐ డబ్బులు కూడా చెల్లించడానికి వారు సుముఖత వ్యక్తం చేస్తూ ఈరోజు వాళ్ళు కట్టడం కూడా జరిగింది. ఈఎస్ఐ బోర్డుతో కూడా వారు మాట్లాడటం జరిగింది. కాబట్టిగా కార్మికుల పక్షాన వారు ఈ విధంగా స్పందించడం మా అందరి తరఫున కూడా మీకు కమిషనర్ గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదే పద్ధతిలో 100 మందిని కూడా ఈ పురపాలక కౌన్సిల్ నిర్ణయించి 4 గంటల నుంచి పనిలో పెట్టుకోవడం జరిగింది. వెంటనే ఈ మార్చితోటి వారు నిర్ణయించిన కాలపరిమితి ముగుస్తుందనేది వారు చెప్పారు. కాబట్టిగా మళ్ళీ తక్షణమే యథావిధిగా ఏదైతే పాత పద్ధతి ఉన్నదో ఆ పద్ధతిలో కౌన్సిల్కి వారి తరఫున వెంటనే లెటర్ పెట్టాలా, మేము కూడా కౌన్సిల్ని అడిగి ఖచ్చితంగా 100 మందిని యథావిధిగా కొనసాగించే పద్ధతిలో వారు సహకరించాలని కూడా మనందరి తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే పద్ధతిలో కౌన్సిల్ కూడా ప్రజల అవసరాల రీత్యా ఏదైతే 100 మందిని గత 4 గంటల కిందట ఈ ప్రజల అవసరాల రీత్యా పెట్టుకున్నారో అదే పద్ధతిలో వాళ్ళని ఆ పద్ధతిలో పనులు నియమించాలి, కొనసాగించాలి. లేకుంటే 30వ తారీఖున ఇదే ఆఫీస్ దగ్గర ఆ కౌన్సిల్ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు వచ్చి నిర్ణయం చేసేంత వరకు ఇక్కడ పనులు బంద్ చేసి కూర్చుంటాం అనేది కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పద్ధతిలో కార్మికులకి న్యాయం చేయాలనేది కూడా మీ సందర్భంగా కోరుకుంటూ కమిషనర్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.